welcome to hashtag you బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఈ మధ్య కాలంలో సంచలనంగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా కేసీఆర్ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పార్లమెంటును తప్పుదావు పట్టించేలా కేసీఆర్ వ్యవహరించారు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో అనేది ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు స్పీకర్ అనుమతి తీసుకొని ఆ విషయాన్ని నేను బయట పెడతాను ఆధారాలతో సహా అని సవాల్ చేస్తున్నారు బండి సంజయ్ ఇటీవల కాలంలో ఇక్కడ ముస్లిం రాజ్యం అక్కడ క్రైస్తవ రాజ్యం అనేటువంటి కామెంట్లు చేసి ఆయన వివాదాస్పదంగా కూడా మారారు మరోవైపు తిరుపతి ఎన్నికల గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది భగవద్గీతకు బైబిల్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం కూడా జరిగింది అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆయన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము అనేటువంటి ఒక వ్యాఖ్య సంచలనం కలిగించింది ఈ విధంగా ఆయన ఏ వ్యాఖ్య చేసినా కానీ సంచలనం కలిగిస్తూ ఉంది అయితే కేసీఆర్ మీద మాత్రం ఆయన ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కేసీఆర్ యొక్క అవినీతి కేసీఆర్ పరిపాలనలో జరిగినటువంటి అవినీతి మీద ఎప్పటికప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఆధారాలతో సహా నిరూపించినటువంటి దాఖలాలు లేవు కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి గురించి మాత్రం బీజేపీ మాట్లాడుతూ ఉంది కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకోలేనటువంటి సిట్యువేషన్లో ఉంది పైగా కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు కూడా ఇచ్చింది కేవలం భగీరథకే కాదు అన్ని అనేక రకాల పథకాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు ప్రశంసించినటువంటి దాఖలాలు ఉన్నాయి వీటిని కాదని ఇప్పుడు బండి సంజయ్ మాత్రం కేసీఆర్ యొక్క పరిపాలనను కేసీఆర్ యొక్క అవినీతిని ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు అలాగే నీటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయటికి తీసుకొస్తామని చెప్పి ఆయన సవాల్ కూడా చేశారు పైగా ఇటీవల కాలంలో అమిత్ షా హైదరాబాద్ వచ్చినటువంటి క్రమంలో కేసీఆర్ గురించి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని చెప్తారు అనేటువంటిది ఆ రోజు చెప్పడం జరిగింది బండి సంజయ్ కానీ తీరా అమిత్ షా హైదరాబాద్ వచ్చారు సైలెంట్గా ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏమైందో మధ్యలో తెలియనటువంటి సిచ్యువేషన్ బట్ అక్కడ కేంద్రం నుంచి సంకేతాలు వస్తేనే బండి సంజయ్ ఆధారాలతో సహా నిరూపిస్తానని చెప్తూ ఉన్నటువంటి క్రమంలో ఈసారి కూడా గతంలో మాదిరిగానే కేసీఆర్ మీద చేసినటువంటి ఆరోపణలు మిగిలిపోయేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది ఎప్పటికప్పుడు కేసీఆర్ అవినీతి మీద కేసీఆర్ కుటుంబ పాలన మీద ఆయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయారు బండి సంజయ్ దుబ్బాకా ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఓటర్లు కూడా విశ్వసించారు నిజంగా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకే బీజేపీకి అవకాశం ఇద్దాము అనేటువంటి ఒక ఆలోచన ఓటర్లు చేసినందు దుబ్బాకలో అక్కడ బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు గెలవడం జరిగింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు కానీ ఆ అంచనాలకు తగిన విధంగా బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలను నిరూపించలేనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికలు రెండు చోట్ల కూడా అటు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అక్కడ బలంగా బలమైనటువంటి క్యాండిడేట్ని ఉంచింది అలాగే రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా బలమైనటువంటి క్యాండిడేట్ రామచంద్రావును కూడా ఉంచడం జరిగింది సో వీళ్ళిద్దరిని గెలిపించుకున్నటువంటి బాధ్యతను ఇప్పుడు బండి సంజయ్ తీసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రావుని గెలిపించుకొని బీజేపీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బండి సంజయ్ ఆ క్రమంలోనే మరోసారి కేసీఆర్ మీద ఏదో చేస్తాననేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు పార్లమెంటు వేదికగా పార్లమెంట్ని తప్పుదోవ పట్టించారు ఎంపీగా ఆ రోజు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ స్పీకర్ అనుమతి తర్వాత మాత్రమే బయట పెడతానని చెప్తున్నారు ఈలోపు ఆయన వ్యాఖ్యలు విని మరోసారి బీజేపీకి ఓటర్లు అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదంటే దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ యొక్క వ్యాఖ్యలు బండి సంజయ్ యొక్క ఆరోపణలు విన్నారు కాబట్టి ప్రజలు వాటిని లైట్గా తీసుకుని బీజేపీని ఓడిస్తారా రాబోయేటువంటి రోజుల్లో రెండు గ్రాడ్య గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి బీజేపీ యొక్క భవిష్యత్తు ఈ ఎన్నికల్లో ఏం కాబోతుంది అనేది మీరు అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్